హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ తెలుసు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది వాస్తవానికి భారత్లోని భూభాగమే కానీ వక్రబుద్ధితోటి పాకిస్తాన్ అలా ఆక్రమించుకొని ఇదంతా నాదే అని చెప్తోంది గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా మరోవైపు నాదే అని చెప్తోంది అయితే ఇప్పటి వరకు బాల్టిస్తాన్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు తన ప్రావిన్స్లో కలుపుకునే ప్రయత్నం చేస్తోంది అయితే వాస్తవానికి గిల్గెట్ బాల్టిస్తాన్ నాది అని భారత్ అంటోంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అదంతా కూడా తనలో కలిపేసుకున్నట్లయితే పూర్తిగా ఎలక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు ఆ ప్రావిన్స్ అంతా నాదే అని చెప్పుకోవచ్చు అని ఆలోచిస్తోంది అయితే ఒకవైపు చైనాని సంతోషపెట్టడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంటోంది పాకిస్తాన్ మరోవైపు భారత్ని కార్నర్ చేసే విధంగా కూడా ఇటువంటి వ్యూహాన్ని చైనా ఆధారంగా చేసుకుని రచిస్తోంది అటు చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ రూపంలో భారత్ని పూర్తి దిగ్బంధనం చేస్తామనుకుంటున్న క్రమంలో పాకిస్తాన్ ఇలాంటి అడుగులు వేస్తోంది సర్జికల్ స్ట్రైక్స్ లాంటి అద్భుతమైన ప్రదర్శన తర్వాత పాకిస్తాన్కి బుద్ధొచ్చిందా లేకపోతే నేను కూడా గొప్ప దేశం అనుకుంటుందో ఏమో కానీ ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకుంటోంది మరోవైపు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు విషయానికి వస్తే కూడా పాకిస్తాన్ బాగా వ్యతిరేకించింది మరి ఈ రకంగా ఇప్పుడు పాకిస్తాన్కి భారత్ తరఫు నుంచి కానీ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఏ విధంగానూ ఉండదు అలీ అమీన్ పాక్ మంత్రి పూర్తి క్లారిటీ ఇచ్చారు సో బాల్టిస్తాన్ని మేము కలిపేసుకుంటున్నాం గిల్గిట్ బాల్టిస్తాన్ని పాక్లోకి అని స్పెషల్ స్టేటస్ ఉన్న బా బాల్టిస్తాన్ని ఇప్పటి వరకు అలాగే ఉంచాం బట్ ఇప్పుడు మాత్రం మేము మా ప్రావిన్స్లో కలుపుకొని కావాల్సిన విధంగా రాజ్యపాలన చేస్తాము అని చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా మనందరికీ తెలుసు పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిలోంచి వచ్చిన భాగమే తప్ప నిజానికి భారత్తో పోరాడి స్వతంత్రంగా గెలుచుకునే పరిస్థితి పాకిస్తాన్కి లేదు సో రాబోయే రోజుల్లో భారత్ మాత్రం ఖచ్చితంగా పీఓకేను తన సొంతం చేసేసుకుంటుంది స్వాధీనం చేసుకుని మరోవైపు గిల్గిట్ బాల్టిస్తాన్ మీద కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ముందుకు కదులుతుంది అందులో ఎటువంటి సందేహం అయితే లేదు మీరేమంటారు పాకిస్తాన్ నక్కజిత్తుల మారితనాన్ని గురించి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి